हाय फ्रेंड्स अंदर की नमस्ते वेलकम टू माय चैनल अतिथि तेलुगु व्लॉग्स फ्रेंड्स मेरंदर बहुत मनस्फूर्ति को अला पेली रोजलु पुट्टिन रोजलु जरुपुकुंटुन्न वालू आरोग्य मंची पनुलल्लो मुंदुकु वेल्लालनी वाळ्ळनि देवुडु अन्नी विषयाल्लो ब्लेस चेयालनि कोरुकुंटुन्नानु चूडंडि फ्रेंड्स ई रोजु मी कोसम ओक मंची मन फेस की अंटे फेस पैन वच्चे अनवांटेड हेयर उंटुंदि कदा दानि कोसम ओक मंची नेनु चिट्का चेसि चूपिस्तुन्नानु चूडंडि దానికి కావాల్సిన కొంచెం శనగపిండి లెమన్ రోజ్ వాటర్ ఇవి మూడు ఉంటే చాలు ఇవి మన ఇంట్లో ఉండేటివే కదా ఎప్పుడు లేడీస్కి కంపల్సరీ అవసరం కదా అంటే శనగపిండి అయితే ఎప్పుడు ఉంటానే ఉంటుంది లెమన్ ఎప్పుడు ఉంటానే ఉంటుంది ఇంకా రోజ్ వాటర్ అంటే కంపల్సరీ లేడీస్ ఉంచుకుంటారు ఈ మూడు తీసుకొని ఒక స్పూను శనగపిండి తీసుకోండి చూడండి నేను అంటే కరెక్ట్గా ఒకటి ఉండాలని ఫుల్గా కొంచెం తీసుకున్నాను కరెక్ట్గా ఒకటి ఒక స్పూన్ తీసుకున్నాను చూడండి అలానే లెమన్ కూడా నేను అలానే తీసుకున్నాను అంటే ముఖ్యంగా మీకు ఒక విషయం చెప్పాలి డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు మన బేసన్ అదే శనగపిండి అంటారు కదండి శనగపిండినైనా లెమన్ అయినా నిమ్మకాయ అయినా ఇవి ఎక్కువగా వాడకూడదు ఎప్పుడైనా వాడొచ్చు అప్పుడప్పుడు వాడొచ్చు కానీ ఎక్కువగా వాడకూడదు చూడండి మీకు క్లియర్గా నేను ఎంత తీసుకుంటున్నాను ఎన్ని ఫ్రెండ్స్ చూడండి నేను లెమన్ కొంచెం తీసుకున్నాను మీకు అర్థమవుతుంది స్పూన్ నిండుగా తీసుకోలేదు తక్కువ తీసుకున్నాను ఎందుకంటే ఇది నాకు కొంచెం నాది అంటే నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి నాది కొంచెం డ్రై స్కిన్ అందుకే నేను లెమను ఈ శనగపిండి ఎక్కువ వాడాను అంటే అన్వాంటెడ్ హెయిర్కి ఇది బాగా యూజ్ అవుతుంది కదా ఇట్లా చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి నేను తీసుకోవడం జరిగింది నేను అలానే రోజ్ వాటర్ తీసుకుంటున్నాను న్యాచురల్ రోజ్ వాటర్ ఇది అనూస్తి చాలా బాగా వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్ ఇది మనం నైట్ పడుకునే ముందు మన ఫేస్ క్లీన్ చేసుకొని కాటన్ అయినా లేకపోతే మనకుంటే దూది అయినా లేకపోతే మన కాటన్ చున్నీస్ ఉంటాయిగా కచిప్స్ ఉంటాయిగా కొంచెం దానికి వేసుకొని జస్ట్ ఇట్లా అద్దుకొని పడుకుంటే మార్నింగ్ చాలా గ్లో ఉంటుంది ఫేస్ మీరు గమనించండి ఎప్పుడైనా మీరు ట్రై చేయండి ట్రై చేస్తే మీకు అర్థమవుతుంది చూడండి నేను కలుపుకుంటున్నాను ఇది మరీ లూజ్గా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు ఇది కొంచెం నేను ఎలా కలుపుతున్నానో మీరు చూస్తున్నారు కదా ఈజీగా మీకు అర్థమైపోతుంది మనకు అవసరమైనంత వరకే దీన్ని అదే బేసన్ శనగపిండి అంటారు కదా తీసుకొని చేసుకోవాలి మనకి ఎప్పటికప్పుడు అంటే ఫ్రెష్గానే చేసుకోవాలి ఇది ఎక్కువ కలిపి పెట్టుకోవడానికి కూడా మనకు వీల్లేదు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొని పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది అలానే మనకి శనగపిండి అంటే మనకి స్క్రబ్లాగా వర్క్ చేస్తుంది కదండి మన ఫేస్కి కూడా చేసుకోవచ్చు తప్పకుండా చూడండి ఇది నా ఫేస్ పైన పెట్టుకుంటాను నా ఫేస్ ఎప్పుడు ఇంత క్లోజ్గా చూసి ఉండరు కదా ఐబ్రోస్ చేసుకోక చాలా రోజులు అయిపోయింది అంటే నేను ఎక్కువగా చేసుకోను 3 మంత్స్కు అట్లా నాకు ఎక్కువ పెరగదులేండి మనకి ఇప్పుడు లాక్డౌన్ వల్ల చూడండి అంటే నాకు హెయిర్ అక్కడ ఎక్కువగా ఉంది అంటే నాకు అంటే మనకి లేడీస్కి ఎక్కువగా అట్లా రావడానికి మెయిన్ కారణం నేను అంటే చెప్తున్నాను ఏంటంటే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల అవి కొంచెము మనం చూసుకుంటే మన హెల్త్ని చూసుకుంటే ఆ హెయిర్ అన్వాంటెడ్ హెయిర్ అనేది ఎక్కువగా రాదు నాకైతే ఇంతకుముందు లేకుంటుండే అసలు ఒక 3 ఇయర్స్ అయింది నాకు ఇట్లా హెయిర్ స్టార్ట్ అవ్వడము అంటే మనం ఎక్కువగా థింక్ చేయడము ఎట్లా ఏంటి అంటే మనం థింక్ చేయడం వల్ల నిద్ర లేకపోయినా అప్పుడు హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు ఇంకా ఇవన్నీ బయటకు వచ్చేస్తాయి ఎందుకంటే ఇంకా మనకు పిల్లలు ఇంట్లో ఫ్యామిలీ ఇదంతా చూసుకోవడం కొంచెం లేడీస్కి కంపల్సరీ ఉంటాయి అంటే నేను నిజమే మాట్లాడుతున్నా దీన్ని ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దు ప్రతి ఒక్కరి ఫ్యామిలీలో ఏదో ఒక అంటే థింకింగ్ ఉంటూనే ఉంటాయి కదా అన్నీ కాకుండా ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది దానివల్ల మన హెల్త్ పైన కొంచెం ఏదో కొంచెం ఎఫెక్ట్ పడుతుంది చూడండి ఫ్రెండ్స్ అంటే నేను ఫేస్కి కూడా మొత్తం అప్లై చేసుకున్నాను కాకపోతే నాకు ఎక్కువగా ఉన్నది అక్కడ అందుకే ఫస్ట్ అక్కడ రివర్స్లో చేశాను మీరు గమనించారో లేదో మనం రివర్స్ డైరెక్షన్లో మనం పెట్టుకోవాలి నేను ఫేస్ అంతా కూడా పెట్టుకున్నాను మీరు చూస్తున్నారు కదా ఫేస్ అంతా కూడా పెట్టుకున్నాను ఆరిపోయింది ఒక 20 మినిట్స్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఒక 20 మినిట్స్ అయినా ఆరనివ్వాలి మీకు ఈజీగా తెలిసిపోతుంది అంటే ఇట్లా బిగుతుగా పట్టేసింది మాట కూడా రాదనమాట నూరు తెరవడానికి కూడా కాదు అంత బిగుతిగా పట్టేసింది క్లీన్ చేసుకున్నాను రివర్స్ డైరెక్షన్లో కడుక్కోవాలి గోరువెచ్చని వాటర్తో కడుక్కోవాలి
చూడండి, నేను ఒక నా చున్నీనే నా కాటన్ చున్నీతోనే ఇట్లా అద్దుకుంటున్నాను. మన ఫేస్ కూడా రఫ్గా తుడుచుకోకూడదు. చాలామంది ఇట్లా ఇట్లా తుడిచేసుకుంటారు, అట్లా కాకుండా కొంచెం అద్దుకోవాలి ఫేస్ని బాగా. ఫేస్ని అయినా మన చేతులైనా మన బాడీ ఎప్పుడైనా మనము అంటే స్నానం చేయగానే కూడా రఫ్గా రుద్దుకోకుండా అద్దుకుంటే, వాటర్ని అద్దుకుంటే సరిపోతుంది. చూడండి నేను మీకు ఎంత క్లీన్గా అర్థమైపోతుందో చూడండి ఫేస్. నా ఫేస్ నేను పెట్టుకోవడానికి క్రీమ్ పెట్టుకో అదే నేను కలుపుకున్నది పెట్టుకోవడానికి వచ్చినప్పుడు ఎట్లుంది శనగపిండిది, ఇప్పుడు ఎలా ఉంది? ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. నన్ను సపోర్ట్ చేస్తున్న అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్.